సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి రిలేషన్షిప్ పై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. కట్టుకున్న భార్యను కాదని దువ్వాడ మాధురితో కలిసి ఉంటున్నారు. తాజాగా దువ్వాడ శ్రీనివాస్ మాధురితో కలిసి తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. శ్రీవారిని దర్శించుకుని జంటగా బయటకొచ్చిన వీరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో మాడవీధిలో వివిధ వాహనాలపై ఊరేగే దేవతామూర్తులను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఇలా తిరుమల కొండపై కోలాహలం వేళ ఒక్కసారిగా దువ్వాడ శ్రీనివాస్ మాధురి కనిపించారు. ఇటీవల వివాదం తర్వాత వీళ్లు జంటగా కెమెరా కంటికి చిక్కడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ దివ్యేల మాధురితో తమ ఇంట్లో అక్రమంగా ఉంటున్నారని ఆయన సత్యమని దువ్వాడ వాణి ఆరోపించింది. టెక్కలలోని నివాసంలో కూతుళ్లతో కలిసి ఆమె ఆందోళనకు దిగారు. దీంతో ఈ వివాదం పలు మలుపులు తిరిగింది. చివరకు సద్దుమడిగిందనుకునే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్యేల మాధురి కనిపించింది. దీంతో దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లాలని ఆందోళనకు దిగింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ తనకు కోటి అప్పున్నారని ఇందులో భాగంగా ఆ ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ తనపై రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపింది. ఎవరిని చేసినా తాను మాత్రం ఆ ఇంటి నుంచి కదలదని దివ్యేల మాధురి తెగేస్ చెప్పింది. ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే దువ్వాడ శ్రీనివాస్ దివ్యేల మాధురి కలిసి తిరగడం హల్చల్ అవుతుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి తాలూకా మరి మాడవీధుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్వర్గతుల్యంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కళ్ళారా చూద్దామని ఇవన్నీ తనివి తీరా చూసి స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి ఆశస్సులు పొందేందుకు స్వామివారిని ప్రార్థించుకుంటూ ప్రజలందరికీ కూడా శాంతి సౌకర్యాలు చేకూర్చే విధంగా ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నాను.